వై నాట్ 175 అంటున్న వైసీపీ కుప్పంలో చంద్రబాబును కూడా టార్గెట్ రేంజ్ లోకి తీసుకొచ్చేసింది. అదే టైంలో ఈసారి అక్కడ 100,000 ఓట్ల మెజార్టీ కొట్టాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు టీడీపీ అధ్యక్షుడు. రెండు పార్టీల నేతలు ఎవరెవరి యాక్షన్ ప్లాన్స్తో వాళ్ళు కథన రంగంలోకి దిగారు. అసలు అక్కడ ఏం జరుగుతోంది, గతం ఎలా ఉంది, భవిష్యత్ పరిణామాలు ఎలా మారే ఛాన్స్ ఉంది? ఆంధ్రప్రదేశ్లోని హాటెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకటిగా మారిపోయింది కుప్పం. చంద్రబాబు పోటీ చేసే వీఐపీ సెగ్మెంట్గా మాత్రమే ఇన్నాళ్లు అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి, లెక్కలు తారుమారవుతున్నాయి. పట్టు నిలుపుకునేందుకు టీడీపీ, పాగా వేసేందుకు వైసీపీ హోరాహోరీగా పావులు కదుపుతున్నాయి. దీంతో మునుపెన్నడూ లేనంత పొలిటికల్ టెన్షన్, అటెన్షన్ పెరిగిపోతున్నాయి కుప్పంలో. గతంలో నామినేషన్ వేసి వదిలేసే చంద్రబాబు ఇప్పుడు 3 నెలలకోసారి పరిస్థితిని సమీక్షిస్తూ పర్యటనలు చేస్తున్నారు. ఈసారి 100,000 ఓట్ల మెజారిటీ సాధించాలని ఆయన పెట్టుకున్న టార్గెట్టే తాజా సంచలనం. అదెలా సాధ్యమన్నదే ఇప్పుడు హాట్ టాపిక్. పొలిటికల్ కెరియర్ పరంగా 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చంద్రబాబు గురించి చెప్పుకుంటారు చాలా మంది. అయితే అందులో దాదాపు 35 ఏళ్ల కెరియర్ కుప్పంతోనే ముడిపడి ఉంది. 1989 నుంచి ఇప్పటి వరకు వరుసగా 7 సార్లు కుప్పం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారాయన. ఇన్నాళ్లు ఆయన విజయం నల్లేరు మీద నడకలాగే ఉండేది. మిగతా రోజుల్లో ఎలా ఉన్నా ఎలక్షన్ టైంలో మాత్రం నామినేషన్ వేయడానికి వెళ్లేవారు చంద్రబాబు. తర్వాత కుదిరితే ఒకసారి ప్రచారానికి, లేదంటే అది లేదు. మొత్తం వ్యవహారాన్ని లోకల్ లీడర్సే చూసుకునేవారు. కానీ గత ఎన్నికల నుంచి ఆ పరిస్థితి మారిపోయింది. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలప్పుడు మొదటి 2 రౌండ్స్లో బాబుకి షాక్ ఇచ్చిన వైసీపీ ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పం కోటను బద్దలు కొట్టింది. లోకల్ బాడీస్ ఎన్నికల్లో నియోజకవర్గాన్ని స్వీప్ చేసేసింది. దీంతో అక్కడ పట్టు నిలుపుకునేందుకు చెమటోడుస్తున్నారు చంద్రబాబు. ఈ క్రమంలోనే రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఆ మధ్య చంద్రబాబు పర్యటన సందర్భంగా కుప్పంలో చెలరేగిన హింస రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. తన సొంత నియోజకవర్గంలోనే చంద్రబాబు నాయుడు నడి రోడ్డు మీద కూర్చొని నిరసన తెలపాల్సి వచ్చింది. మొదటి నుండి కుప్పం టార్గెట్గా ఏ నాయకుడు పనిచేయలేదు. ఇంకా చెప్పాలంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి అసలు ఎటువైపు చూడలేదు. కిరణ్ కుమార్ రెడ్డి వచ్చినా ప్రారంభోత్సవాలకే పరిమితమయ్యారు తప్ప చంద్రబాబు ఓటమి కోసం రాజకీయం చేయలేదు. 1955 నుంచి తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించే వరకు జరిగిన 6 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 2 సార్లు మాత్రమే విజయం సాధించింది. ఇక టీడీపీ ఆవిర్భావం తర్వాత జరిగిన 8 ఎన్నికలలో అన్నిసార్లు ఆ పార్టీ అభ్యర్థులే గెలిచారు. అందులోనూ 1989 నుంచి 2019 వరకు జరిగిన 8 ఎన్నికలలో చంద్రబాబు గెలుస్తూనే ఉన్నారు. మొదటి నుంచి ఇక్కడ ప్రజలు కాంగ్రెస్ కు వ్యతిరేకంగానే ఉన్నారు. ఏపీ, తమిళనాడు, కర్ణాటక ఇలా 3 రాష్ట్రాల సరిహద్దుతో ఉండే టిపికల్ ఏరియా కుప్పం. ఇక్కడ 213,000 ఓట్లు ఉండగా అందులో మెజారిటీ అంటే దాదాపు 45,000 ఓట్లు వన్యకుల క్షత్రియులవే. మిగతా కులాలన్నీ దాదాపు సమానంగానే ఉంటాయి. అలాంటి చోట 1999లో అత్యధికంగా 65,000 ఓట్ల మెజారిటీ సాధించారు చంద్రబాబు. ఆ తర్వాత ఎప్పుడూ ఆయన మెజారిటీ 50,000 దాటలేదు. గత 2 విడతల నుంచి మెజారిటీ తగ్గుతూ వస్తోంది. 2014 ఎన్నికల్లో దాదాపు 47,000 మెజారిటీ రాగా 2019లో అది 30,000కు పడిపోయింది. ఆ 2 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి చంద్రమౌళి బాబుకు గట్టి పోటీ ఇవ్వగలిగారట. ఆ విశ్లేషణే ఇప్పుడు వైసీపీ అధినాయకత్వంలో ఆశలు రేపుతోందట. విద్యార్థి దశ నుంచి చంద్రబాబుకు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇక్కడ స్థానిక సంస్థల్ని కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన వ్యూహానికి చంద్రబాబు మీద 2 సార్లు పోటీ చేసి ఓడిపోయిన చంద్రమౌళి కొడుకు భరత్ ఉపయోగపడ్డారు. ఓవైపు రాజకీయ ఎత్తుగడలు వేస్తూనే మరోవైపు అభివృద్ధి పనుల ద్వారా స్థానికుల మన్ననలు పొంది కుప్పంలో చంద్రబాబు కోటను బద్దలు కొట్టాలన్నది వైసీపీ స్కెచ్. నియోజకవర్గంలో మారుతున్న వాతావరణాన్ని గమనించిన చంద్రబాబు కూడా అలర్ట్ అయ్యారు. ఇప్పుడు ప్రతి 3 నెలలకోసారి ఇక్కడ పర్యటిస్తున్నారు. వరుసగా సమీక్షలు, సమావేశాలతో లోకల్ క్యాడర్కు దగ్గరవుతున్నారు. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి కుప్పంలో కొత్త టీంని నియమించారు. సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి చైర్మన్గా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్కు బాధ్యతలు ఇచ్చారు. కమిటీలో గతంలో లేని విధంగా స్థానిక యువనాయకులకు కూడా స్థానం దక్కింది. ఈ పరిస్థితుల్లో తాజాగా ఇక్కడ పర్యటించిన చంద్రబాబు ఈసారి 100,000 ఓట్ల మెజారిటీ తీసుకురావాలని తన టీంకు టార్గెట్ పెట్టారు. ఎమ్మెల్సీ శ్రీకాంత్ స్థానికుడు కాకుండా ఆయనకు బాధ్యతలు ఇవ్వడం వెనుక గట్టి వ్యూహమే ఉందంటున్నారు. తాను టార్గెట్ పెట్టుకున్నట్టు టీడీపీ అధ్యక్షుడు 100,000 ఓట్ల మెజారిటీ సాధిస్తారో లేక వైసీపీ పంతం నెరవేర్చుకుంటుందో చూడాలి. వై నాట్ 175 అని వైసీపీ చంద్రబాబు నియోజకవర్గాన్ని కూడా టార్గెట్ చేస్తే వై నాట్ పులివెందుల అని టీడీపీ జగన్ సొంతూరుని లక్ష్యంగా చేసుకున్నందున ఏపీ రాజకీయం రక్తి కడుతోంది.